సార్ అనిల్ అంబానీ 8,000 crores స్కామ్ అయ్యింది అని చెప్పేసి అంటున్నారు, అండ్ సెబిక్ కూడా ఆయన కంపెనీని క్యాన్సిల్ చేసింది అని చెప్పేసి కూడా వినిపిస్తుంది. అసలు ఏంటి సార్ ఈ అనిల్ అంబానీ స్కామ్? యాక్చువల్గా పబ్లిక్ ఇష్యూకి వెళ్ళినప్పుడు సెబి హ్యాస్ టు పర్మిట్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఇచ్చేయడానికి. సో అది సక్సెస్ఫుల్గా ఇతర బళ్ళ కమింగ్ బ్యాక్ టు ద ప్రీవియస్ వైభవాన్ కోసం వైభవంగా అనిల్ అంబానీ వస్తున్నాడు. ఇతని మీద సింపతి కూడా వచ్చింది. మన బ్రదర్ ముఖేష్ అంబానీ పెళ్లికి వెళ్ళి సాధారణంగా లైక్ ఎనీ అదర్ ఫ్యామిలీ వచ్చారు. ఆ విజువల్స్ అన్నీ కూడా కొంచెం ఇతరు ప్లస్ అయినాయి. తర్వాత ఎవరెవరో హెల్ప్ చేస్తే మళ్ళా ఈజ్ రీకన్స్ట్రక్టింగ్. నేను యాక్చువల్గా ఐ హ్యాపెన్ టు గో టు అనిల్ అంబానీ నియోబియం బొంబాయిలో వెళ్ళాను ఒకసారి. ఒక మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఊరి అతను, రవీంద్రనాథ్ చౌదరి అని, నాకు కాలేజ్ మేట్ మెడ్రాస్లో. ఇద్దరు ఒక నా సినిమా ఏదో వాళ్ళకి రిలయన్స్ ఎంటర్టైన్మెంట్కి అమ్ముదాకి వెళ్ళాం. వెళ్ళినప్పుడు మామూలుగా వెళ్ళకూడదు కాబట్టి తెలుసున్న వాళ్ళ ద్వారా వెళితే అనిల్ అంబానీని కలవచ్చు అని చెప్పేసి, అక్కడ నటరాజన్ ఎవరో ఉంటే ఆయన ద్వారా ఆయన రమ్మంటే వెళ్ళాం. తెలంగాణ రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళినట్టు ఆయన ఆఫీస్లో చిన్న చిన్న కార్ ఒకటి ఇచ్చి దాని మీద మమ్మల్ని అన్ని చూపించారు. లైక్ ఎత్తు కేక్ వచ్చినా ఏమొచ్చినా కూడా బిల్డింగ్ పడిపోయిన ప్లేస్లో ఒక ఆఫీస్ ఉంటుంది, అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో బ్యూటిఫుల్ ఆఫీస్. సో వి ఆల్మోస్ట్ కలవాలి ఆయన్ని, మిగతా వాళ్ళందరూ కలిసాం, తెలుగు సీఈఓస్ ఎవరో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు. సో వాళ్ళంతా కూడా నన్ను రికగ్నైజ్ చేసి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళే ఆఫీసులు, పెద్ద పెద్ద ఆఫీసులు అనమాట. అప్పుడు ఇంకా స్టిల్ నాట్ ఫాలన్, ఎలా పెద్ద పెద్ద సినిమాలు తీసేసి ఎంటర్టైన్మెంట్ రిలయన్స్ అనేది పడిపోయింది. స్టీవెన్ స్పీల్బర్గ్ ఒకటితోటే 1,500 crores అటు వీళ్ళని ఏళకొళ్ళగా చేసుకుని సెత్త సినిమా తీశాడు. అన్ని అటువంటియే, అక్కడే పోయింది 5,000-6,000 crores. దరిద్రం తాండవించడం స్టార్ట్ చేస్తే అది పోదంటారు అనమాట. ఎక్కడికి వెళ్ళినా దరిద్రం కూడా ఎంటబడుతుంది అన్నట్టుగా ఇతను ఇప్పుడిప్పుడే పైకి వస్తూ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి ఒక వైభవాన్ని పట్టుకొస్తున్నాడు. ఒకప్పుడు వాళ్ళ బ్రదర్ తోటి కంప్లీట్ చేసి ఇతనికి ఎక్కువ కూడా ఇచ్చారు వాట అనిల్ అంబానీకి. ఎక్కువ అంటే 100,000 crores, ఒక్కొక్కటి 100,000 crores పంచుకున్నట్టుంటారు చిరాస్తులు అన్ని కలిసి. ఎగ్జాక్ట్ గా తెలియదు కానీ బట్ చాలా బ్యాడ్ చేసాడు. తన వాళ్ళ భద్రకు నచ్చిన పనులు టీనామోనియం చేసుకోవడం కూడా మంచి పద్ధతి కాదని వాళ్ళు ఫీల్ అయ్యారు. టీనామోనియం వాజ్ లివింగ్ విత్ రాజేష్ ఖన్నా మోర్ దెన్ 10 ఇయర్స్. సో వాళ్ళందరూ అంతే అమ్మాయి మోజులో పడిపోయి చేసుకున్నాడు. తర్వాత వాళ్ళకి పెరిగిన పిల్ల పుట్టారు, షీజ ఆవిడ కూడా ఒకటి. ఇప్పుడు అందరూ అంతే, షీజాజ్ కూడా ముఖేష్ అమ్మనే వైఫ్ ఆల్సో. షీ ఇస్ ద వాట్ ఇస్ దర్ ఇస్ లైఫ్. లైఫ్ ఎండ్ అయ్యేది ఇప్పుడు గాడ్ హాస్ గివెన్ అస్ ఓన్లీ వన్ టైం ఆపర్చునిటీ, నీకు నాకు అమ్మానీకి ఎవరికైనా ఒకసారే, మళ్ళీ రాదు. ఇంకా ఈ రోజు పోతే మళ్ళీ ఏజ్కి రావు నువ్వు. ఇప్పుడు ఆ స్టేజ్కి వస్తారు అందరూ ఎంజాయ్ చేయటం. సో అది ఎందుకు చెప్పానంటే, సమయ స్ఫూర్తిగా ఎందుకు చెప్పానంటే, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్, వన్ టైం ఆపర్చునిటీ గివెన్ బై గాడ్ బ్లెస్డ్ బై గాడ్. సో ఉండగానే అనుభవించినట్టుగా అందరూ అనుభవించారు. యాక్చువల్గా హెల్త్ వైజ్ చూస్తే అనిల్ అంబానీ ఈజ్ మోర్ హెల్దియర్. రోజుకి ఒక 5 కిలోమీటర్లు నడుస్తాడు వెనకాల ఎదుర బాడీ గార్డులు పెట్టుకుని. అంత అందుకనే అతను బాగుంటాడు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ తాత వచ్చేస్తే తెలుసు అతనికి, రాకుండా కాపాడు ఇప్పటి వరకు కూడా స్ట్రాంగ్ గానే ఉంటాడు. ఇది ఆల్సో 65. ఓకే, వాళ్ళ బ్రదర్ మీద ఎలా వెళ్ళిపోయాడు, ఇతను అంత చేయరు. ఇతను చాలా హెల్దీగా మెయింటైన్ చేస్తాడు. బట్ అదర్వైజ్ ఇతను ఈ మధ్యన ఎలా ఏదో రాంగ్ థింగ్స్ ఎంటర్ అయిపోయినాయి అతనికి. మనం ఎక్కడ పాటు చేసుకుంటే అక్కడే డబ్బులు సంపాదించుకోవాలని చెప్పేసి ఒక ఒక దాని ఏమంటారు ఒక ప్రోడక్ట్కి పబ్లిక్ ఇష్యూకి వెళ్ళారనుకోండి, డబ్బులు వచ్చింది అనుకోండి, 1,000 crores వచ్చింది అనుకోండి, ఆ విధంగా వీళ్ళు ఫైనాన్స్ కూడా వేరే కంపెనీ చేసే ఉద్దేశంతో పర్మిషన్ తెచ్చుకున్నారు ఆర్బీఐ నుంచి. ఆ పర్మిషన్ తెచ్చుకున్నప్పుడు ఇంత వడ్డీకి ఇంత వడ్డీకి ఇవ్వచ్చు, ఇలా ఇవ్వచ్చు అని, ఇన్ని షేర్లకి ఇవ్వచ్చు అని చెప్పేసి మొత్తం ఒక ప్రొసీజర్ పెట్టుకుంటే, ఇతను 1 లక్ష రూపాయలు నీకు ఇచ్చి నీ దగ్గర నుంచి 1 లక్ష రూపాయలు డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్ గెయించాడు. అది ఎవయే అంటే అది ఫేకే, ఇది ఫేకే. అది సెమీ 1,000 crores చూస్తూ ఉంటుంది. ఇతను ఒక్కడే కాదు, 8,000 crores స్కామ్ అయిన అనే నెంబర్ ఒకటే కాదు, ఇంకా అందరితో పాటు చాలా మంది పంపిల్లి 5 ఏళ్ళు మీరు మళ్ళీ పబ్లిక్ ఇలాంటివి రాకూడదని కట్ చేసింది. ఇంకా ఇది ఈజ్ ద ఫినిష్ ఎండింగ్ అతనికి. అంటే అతని డబ్బులు ఎవరైతే గవర్నమెంట్ ఇచ్చింది డబ్బు, గవర్నమెంట్ ఆర్ వాటర్ పబ్లిక్ ఇష్యూ అమౌంట్, దాన్ని అతను మళ్ళీ ఫైనాన్స్గా తిప్పుతున్నప్పుడు అతను మాల్ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు అనమాట.
మొత్తం అంతా అతనే తీసుకున్నాడు, దొరికిపోయాడు. చెబీకి ఈజ్ వెరీ ఈజీ, బిగ్ మనీ సర్టిఫికెట్ దొరకడనుకున్నాడు అనమాట. ఇతను పేరు చాలా మంది దొరలేగా పబ్లిక్ ఇష్యూ పెట్టి ఆ షేర్లు కోలతో కొనిపించి వీళ్ళతో బెనామీలతో కొనిపించి అందుకనే పబ్లిక్ ఇష్యూకి పెద్ద ఇష్యూకి వెళ్ళేవాడు కదా ఎవరో రామోజీరావు. వాళ్ళు వాళ్ళకే క్లోజ్లీ హెల్డ్ పబ్లిక్ రిలేషన్స్ అంట, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటారు దాన్ని, రిలేషన్స్ కాదు, క్లోజ్లీ హెల్డ్ అంటే ఓ 20 మందో 30 మందో ఓల్డ్ ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు. అప్పుడు ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంతో ఉంటుంది లక్షల మీద. సో అటువంటివి కూడా ఒకరికి మళ్ళీ ప్లెడ్జ్ చేసే ఈ మార్గదర్శికి కట్టారు. ఒకప్పుడు రామోజీరావు గారు ఆయన ఆస్తిని కానీ ఆయన ఇన్కమ్ను కానీ నరమాత్ర ఇంకొకరికి పంచుకోవడం ఇష్టం ఉంటుంది దానికి, ఆయన యాటిట్యూడ్ అది. కొబ్బరికాయ తాగాలంటే కొబ్బరి చెట్టు వేసి తీరాలంతే అని మామిడి తోటలు ఉన్నాయి అక్కడ. మెస్సల్లో ఈ 14-20 ఛానల్స్కి మెస్సలు ఉంటాయి అక్కడ. నేను ఆ మెస్సలు కూడా ఎలా ఉంటుందో అని తెలియ తినేవాడిని అక్కడ చాలా కాలం యాడ్స్ చేసినప్పుడు. చాలా బాగుంటుంది, ఓకే, పెద్ద హాస్టల్స్ 14-20 ఛానల్స్ ఉంటాయి. అమ్మేశారు అనేది 2000 కోట్ల కనుక అమ్మేశారు. అయినా కూడా అక్కడ ఉండే పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి లోపల ఉండే రైస్ కాడి నుంచి ఈ ఉల్లిపాయలు అన్నీ అక్కడ వాళ్ళ దగ్గర పండుతాయి. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఈజ్ ఎక్వే, ఐఎమ్ ఏ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఎందుకంటే ఫిలిం సిటీ కట్టేయడం ఎందుకు నాకు ఇష్టం అని అంటే, సో అంతకుమించి ఏమీ లేదు, ఐ జస్ట్ లవ్ హిమ్ బికాస్ ఆఫ్ ద ఫిలిం సిటీ, వన్ ఆఫ్ ద గ్రేట్ ఫిలిం సిటీ ఇన్ ద హోల్ వరల్డ్ అది. సో ఎనివే అది మన ఆంధ్ర ఆయన ఒక ఆయన కట్టారంటే గర్వం కదా. చెప్తే ఇతను ఇటువంటి ప్రాక్టీస్లు ఏం చేయలేదు, మార్గదర్శనంలో వచ్చిన డబ్బుని కొంచెం ఆయన పెట్టుబడి పెట్టుకుని మళ్ళీ అందులో ఉన్న వాళ్ళకి ఎవరికి హాని చేయలేదు. ఇది అలా కాదు, డైరెక్ట్గా గోడుగా 1 లక్ష ఇచ్చి దాన్ని మళ్ళీ వీళ్ళ అకౌంట్లో వేసుకున్నారు ఒక 10 కంపెనీల్లో 20,000 అనమాట. అది ఫేకే ఇది ఫేకే అక్కడ దొరికిపోయింది. మీకు అర్థం అవుతుంది, అర్థమయ్యే భాషలో చెప్పాను, టెక్నికల్ భాషలో చెప్పినా కూడా అర్థం అవ్వదు. గ్రాఫ్లు వేసి చెప్పేవనుకో మీకు ఆ సిస్టమ్ కూడా లేదు, ఉంటే గ్రాఫ్ వేసి చెప్పొచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది డబ్బులు, ఎక్కడ ఏ అకౌంట్లో అకౌంట్కి వెళ్ళింది అలా కూడా చెప్పచ్చు. అలా ఉన్నాయి వివరాలు ఉన్నాయి యాక్చువల్గా. ఇంకా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వాళ్ళ ద్వారా వచ్చేస్తుంది, వచ్చి ఎందుకు వీళ్ళని బ్యాన్ చేసిందని ఈ కంపెనీలని, అందులో అన్నీ ఉంటాయి. మనం మళ్ళీ గ్రాఫ్ తీసుకుని మనం చెప్పచ్చు, ల్యాప్టాప్లు వేసుకొని చేసి చెప్పచ్చు. అలా చెప్పడం వల్ల చాలా మందికి అర్థం అవ్వదు, ఇలా చెప్తే అర్థం అవుతుంది అంటే మామూలు వాడుక భాషలో చెప్పాను నేను యాక్చువల్గా. సో దేవ్ డన్, అతను ఇంక ఇప్పుడు లెగటం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే మరి ఎలాగ దీని సొల్యూషన్ మట్టుకు ఉండదు, వన్స్ బ్యాండ్ ఈస్ బ్యాండ్, నాట్ ఓన్లీ హిమ్ ఇంకో ఫ్యూ మోర్ కంపెనీస్ని క్యాన్సిల్ చేసేసింది. మరి పబ్లిక్ ఇష్యూకి వెళ్ళకుండా డబ్బులు ఎవరిస్తారు టెక్? వాళ్ళ పెద్దలు ఈ రోజున గడ్డిపూసని ఈ గడ్డిపూస మీ ఇంట్లో పెట్టుకుంటే కోడీసులు అయిపోతారు అని ఆ గడ్డిపూస కట్టమంటే ఒక్కొక్కడు 20 రూపాయలు చొప్పున కొన్ని కోట్ల మంది కట్టేస్తారు. ఇప్పుడు అతను ఆ పొజిషన్లో ఉంటే ఇతను ఈ పొజిషన్లో ఉన్నాడు. ఇతనికి కొంచెం ఎక్కువ ఇచ్చినప్పుడు, ఇతను కొంచెం బెటర్గా ఉన్న కంపెనీలు ఇచ్చినప్పుడు అతను ఏం మహల్ లేదట పెద్ద కొడుకుగా. మీకు అదేందా పడ్డవాడు చెడ్డవాడు కాదన్నట్టుగా అలా కొరు. ఇక్కడ భద్ర ఇస్తే కదా, భద్ర ఉండకి వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ఊరుకోదు కదా. కోకిలాభి అని ఉంది కదా ఆవిడ, ఆవిడ ఉన్న చెప్పు జనరల్గా చిన్న కొడుకు అంటే కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, పై చెప్పినా చెప్పపోయినా ఉంటుంది. సో ఆ విధంగా ఆమె ఎన్ని చేసినా కూడా అతను ఇతను నిలబెట్టుకోలేపోయాడు. నిలబెట్టుకుని ఇది కరెక్ట్ లేదు, కుర్రోళ్ళు బాగానే ఉన్నారు కానీప్పుడు, బట్ స్టిల్ హీ డి నాట్ కండక్ట్ హిమ్సెల్ఫ్ ఫినాన్షియల్గా. అతను పెద్ద ఇచ్చేయలేదు, అతను డిసిప్లిన్ మెయింటైన్ చేయలేదు. క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్. వెన్ యూ గ్రో టు సమ్ ఎక్స్టెంట్ 1000s of crores డీల్ చేస్తున్నప్పుడు చాలా చాలా ఆ క్రమశిక్షణ ఎప్పుడు వస్తే చిన్నప్పటి నుంచి రావాలి. చిన్న కొడుకుగా నేను అందరూ ప్యాక్ చేసి వాళ్ళ బదులుకి అంటే ఇష్టం, ప్రతి కొడుకు అంటే కూడా ఇష్టం, తల్లికి అందరూ సమానమే. అయినా కూడా చిన్న కొడుకు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ విధంగా అతనికి కొద్దిగా మంచి మంచి షేర్లు కూడా వచ్చినాయి పార్ట్నర్షిప్లో, నిలబెట్టుకోలేకపోయాడు. మళ్ళీ ఛాన్స్ వచ్చింది అనుకున్నాం, ఈ మన అమ్మాయి అనంత అమ్మాయిని మ్యారేజ్ తర్వాత ఈ స్పీకింగ్ అప్ అని మళ్ళీ అది అయ్యి 2-3 మంత్స్ కూడా అవ్వలేదు. మళ్ళీ ఇప్పట్లోనే ఈలోగానే సెబియస్ క్యాన్సిల్, ఇట్స్ వెరీ అంత తలవంపు అంటే ఇట్స్ గ్రేట్ ఇన్సల్ట్ అది. ఆ స్టేజ్లో ధీరుభాయ్ అంబానీ ఒక కొడుకు బాగున్నాడు, కొడుకు నాశనం అయిపోయాడు అంటే డోంట్ థింక్ ఇట్స్ అ వెరీ బ్యాడ్ నేమ్ ఫర్ ద అంబానీ గ్రూప్. దట్స్ వాట్ హ్యాపెండ్. వీఆర్ నాట్ సారీ బికాస్ బట్ ప్రాక్టీస్ చేయకూడదు. పబ్లిక్ ఇష్యూకి వెళ్ళే వాళ్ళకి నో, అది ఏదో చూసుకుని ఏదో అనుకునే వాళ్ళు కొనేస్తారు పాపం.